ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు బాగు చేయించండి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రాయకోడు మండల పరిధిలోని రాయపల్లి బ్రిడ్జి నుండి రోడ్డు బాగులేనందున వాహనదారులు రోడ్డును బాగు చేయించాలని స్థానికుడైన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారిని కోరుకుంటున్నారు. ఈ రోడ్డు బాగోలేనందున చాలా ఇబ్బంది ఏర్పడుతుందని వాహనదారులు అన్నారు. ఈ రోడ్డు వలన ఎన్నో వాహనాలు బోల్తా పడటం కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ రోడ్డును బాగు చేయించాలని వాహనదారులు కోరుకుంటున్నారు. నమస్తే. ఈ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయకోడ్ మండల్కు సంబంధించిన రాయపల్లి బ్రిడ్జి వద్ద చాలా ఘోరమైన రోడ్డు ఉంది. ఇక్కడ వాహనాలు వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి చూడండి వాహనాలు ఎలా వస్తున్నాయో. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగు చేయాలని ఇక్కడ ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. మరి 5 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి కూడా ఇలాంటి ఆయన ఉన్నటువంటి ఆందోళన నియోజకవర్గంలో ఆయన స్థానికమైన ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారు? ఇంత ఘోరమైన రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా మారిపోయింది. వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ వెళ్తున్నటువంటి స్థానికులు కూడా ఈ రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు. ఒకసారి వారి స్పందన ఏంటో వారి మాటల్లో విందాం. మరి సార్, ఇది మరి ఇంత అధ్వానంగా ఉంది రోడ్డు. మరి రోడ్డు మీద వెళ్తుంటే మరి మీకు ఎలా అనిపిస్తున్నది? రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాహనదారులు ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఇక రూట్లో వెళ్ళాలన్నప్పుడు చూడండి ఒకసారి అప్ డౌన్ అయింది రోడ్డు మొత్తం. ఇప్పుడు ఎవరైనా స్పీడ్గా వచ్చినా మామూలుగా వర్షం పడ్డా కానీ మొత్తం అసలు యాక్సిడెంట్లు అయిపోతుంది. అందరూ నగలు పడిపోతారు. సో ఈ ఏరియా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మొన్న వర్షం పడ్డప్పుడు కూడా అదే జరిగింది. చాలా రోడ్డు విషయంలో చాలా ఇబ్బంది జరిగింది మాకు. ఏరియా విషయంలో సార్ మన ఎమ్మెల్యే సార్ క్రాంతికిరణ్ సార్ తొందరగా స్పందించి ఈ రాయపల్లి వెళ్ళే బ్రిడ్జి రూట్ చాలా ఇమీడియట్లీ తొందరగా క్లియర్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రమాదంలో పడిపోతారు. ఎందుకంటే పక్కనే నది ఉంది, నదిలో పడి వెళ్ళిపోతారు. సో చాలా వెరీ డేంజరస్ ఈ రోడ్డు. సో పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది. మొన్న మేము చూసినాము పెద్ద లారీలు ఆగిపోయినాయి, కింద బైక్ మీద వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ రోడ్లో చాలా ఇబ్బంది వచ్చి బిజీ రోడ్ ఇది. ఇది ఇమ్మీడియట్గా చేయాలి. చాలా వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది, అసలు వెళ్ళలేము మనమైతే. సరే, వినండి వారి స్పందన. ఒకసారి ఇటు చూసినట్టయితే మీరు ఇప్పటికైనా స్పందించండి. ఒకసారి ఇది చూడండి. ఇలా వెళ్ళాలంటే కూడా నైట్ ఒకవేళ రాత్రిలో వచ్చేవాళ్ళు కూడా ఒకవారు తెలియని వారు ఒకవేళ వస్తుంది వాటిలో పడే పరిస్థితి కూడా ఏర్పడింది. ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడి వరకు కట్టింది, అక్కడి నుంచి రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. అదే రోడ్డు కరెక్ట్గా ఉందని అలానే వచ్చారు అనుకోండి. గుంటూరు పడి వాగులో పడే పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికైనా స్పందించి మీరు రోడ్డు బాగు చేయాలని ఎలక్షన్ టైం కలిగి రోడ్డు బాగు చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ టుడే